हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल। इवाला मनम दर्शिंचुकोबोयेदैते मेल मरवत्तूर लो उन्न आदि पराशक्ति अम्मवारी टेंपल दर्शनं चेसुकोबोतुन्नाम। मेल मरवत्तूर अनेदी कांचीपुरम जिल्ला किंद वस्तुंदी अंड इक्कड उन्न अम्मवारु स्वयंभूमूर्तिगा वेलसारनि चेप्तारु। ఇంకా గర్భగుడిలో ఈ టెంపుల్లో మహిళలు పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు. ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇంకా పీరియడ్స్ టైంలో కూడా ఆడవారు ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. సో ఈ టెంపుల్ దర్శనం చేసుకుందామా మరి? అండ్ మేమైతే చెన్నై నుంచి ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్లో మ్యాక్సిమం చెన్నై నుంచి 1 hour పడుతుంది. అండ్ మోస్ట్లీ ట్రైన్స్ ఎవ్రీ 2 hours మనకి ఇటువైపు వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. సదర్న్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా ఇక్కడ ఈ స్టాప్లో ఆగి వెళ్తుంది. సో ఇక్కడికి చేరుకోవడం ట్రైన్లో అయితే చాలా ఈజీ. బస్సు అయితే జర్నీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. వన్స్ మనం ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఎటు చూసినా మనకి ఈ ఆదిపరాశక్తి ఆ ట్రస్ట్ వాళ్ళ యొక్క హాస్పిటల్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక సబ్వే నుంచి వెళ్తే డైరెక్ట్గా ఈ టెంపుల్ చేరుకోగలుగుతాం. అండ్ ఈ టెంపుల్లో నైట్ స్టే చేసి మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకునేవారు ఎక్కువ. అండ్ ఈ టెంపుల్లో ఇలా వచ్చి స్టే చేస్తే వాళ్ళు కోరుకున్న అన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ చుట్టూ మనకి ఇటువంటి ఒక టెంట్ కనిపిస్తుంది, ఆ షీట్ వేసినట్టుగా. అండ్ ఆ క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు ఆ టెంపుల్ సరౌండింగ్స్ చుట్టూ మొత్తం ఈ షీట్ వేసి కవర్ చేసి ఉంటారు. అంటే నైట్ స్టే చేసే వాళ్ళకి సౌకర్యం కోసం. ఇంకా రెస్ట్ రూమ్స్ కానీ స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రెస్ట్ రూమ్కి అయితే 5 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా స్నానానికి అయితే 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చెప్పల్ స్టాండ్లో అయితే 1 rupee ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు రైట్ నౌ మనం చూస్తున్నదైతే గుడి ఎంట్రన్స్. గుడి ఎంట్రన్స్లోనే అందరూ అలా వాళ్ళు తెచ్చుకున్న బెడ్షీట్స్ షీట్స్ అన్నీ వేసి పడుకోవడం గమనిస్తున్నారు. అండ్ మనకి టెంపుల్ చుట్టూ చూసుకున్నట్లయితే టెంపుల్ లోపల ఎక్స్టీరియర్ ఏరియా కానీ అండ్ బయట ఉన్న ఏరియా కానీ మొత్తం ఈ షాప్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు కానీ, ఇంకా ఈ కల్కండు, డేట్స్ ఇలాంటి ప్రసాదాలు కానీ అండ్ గుడికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ ఉన్న షాప్స్ మనం చూడగలుగుతున్నాం. నైట్స్లో క్లోజ్ చేసి అండ్ మార్నింగ్స్లో ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఇది నైట్ టైం కాబట్టి మనం ఇక్కడ స్టే చేసి అంటే నిద్ర చేయాలనుకునే వారిని మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్న అమ్మవారికి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామికి ఎలా మాలలు దండలు వేసి ఆ ఇరుముడిని తీసుకెళ్తారో అదేలా ఇక్కడ ఉన్న అమ్మవారికి కూడా చేస్తారు ప్రార్థనలు, మొక్కుబడులు. అండ్ ఇంకా గుడి ప్రాకారం చుట్టూ అంగ ప్రదక్షిణలు కూడా చేసి అమ్మవారు వాళ్ళ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటారు. ఇంకా కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి థ్యాంక్స్ చెప్తూ కూడా ఇలాంటి మాలలు వేయడం కానీ అంగ ప్రదర్శనలు కానీ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి వెళ్తేనే మోస్ట్లీ మనం రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న భక్తుల్ని ప్లస్ అక్కడ ఉన్న స్టాఫ్ని గమనించగలుగుతాం. సో ఈ టెంపుల్కి మీరు వెళ్ళాలనుకుంటే డ్రెస్ కోడ్ రెడ్ యూస్ చేయండి. అండ్ రెడ్లోనే వెళ్ళాలనేది మ్యాండేటరీ కాదు, బట్ ఆ టెంపుల్కి వెళ్తేనే మీకు రెడ్ యొక్క ప్రత్యేకత ఫీల్ అవుతుంది. సో మీరు రెడ్లో ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఒక మ్యూజియం ఫీల్ వస్తుంది. అండ్ ఫస్ట్ మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి ముందే మనకి సప్త మాతృకల యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. అండ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వ్యూ. అండ్ చుట్టూ ఉన్న ఆ పెయింటింగ్స్ ఇవన్నిటిని చూస్తే చాలా ఎక్సైట్ అవుతారు. సో తప్పకుండా ఆ ప్రాంగణం దర్శించుకోవడం మర్చిపోకండి. ఇంకా క్యూ లైన్లో నుంచి ఆ గర్భగుడికి వెళ్తుండగా మనకి మధ్యలో నాగదేవతలు కనిపిస్తారు. ఇంకా ఆదిశేషుడు, 5 తలల ఆదిశేషుడి కింద కామాక్షి అమ్మవారు దీపం స్వరూపంలో మనకి ఆ కామాక్షి అమ్మ దీపం మనం ఇంట్లో పూజిస్తాం కదా, ఆ దీప స్వరూపంలో చాలా బ్రహ్మాండంగా మూర్తిని పెట్టుంటారు. సో అది కూడా గమనించడం మర్చిపోకండి. ఇంకా గర్భగుడిలో అమ్మవారు 3 అడుగుల ఎత్తున తన యొక్క కుడికాళ్ళు మోకాళ్ళతో కూర్చున్న ఫోస్లో మనకి దర్శనమిస్తుంది. అండ్ తన యొక్క కుడి చేతితో తామర పూని పట్టుకున్నట్టు ఉంటుంది. మోస్ట్లీ అన్ని టెంపుల్స్లో కూడా పురుషులే పూజలు చేసేవారు, అర్చకులుగా వాళ్ళు మాత్రమే ఉండేవారు. బట్ ఈ టెంపుల్లో అర్చకుల హక్కు మహిళలకి ఉంది. తమిళనాడులో ఉన్న ఒకే ఒక టెంపుల్ మహిళలు కూడా అర్చకులుగా ఉన్నారంటే అది ఈ టెంపుల్ మాత్రమే. ఇంకా పీరియడ్స్ టైంలో కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఉమెన్ యొక్క లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ సైకిల్లోనే ఒక
భాగం. సో దాని గురించి ఇన్ని చర్చలు, ఆ టైంలో గుడికి వెళ్ళచ్చా వద్దా అనేది అనవసరమని నేను అనుకుంటాను. ప్లస్ ఈ టెంపుల్ వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యి ఎటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎనీ టైం ఆడవాళ్ళు టెంపుల్కి వెళ్ళచ్చు అన్నది ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ పాయింట్ అయితే నాకు ఈ టెంపుల్ విషయంలో చాలా నచ్చింది. ఆడవాళ్ళ సృష్టికి అటువంటి విషయాన్ని ఇచ్చిందే ఆ దేవుడు. సో ఆ దేవుడిదే చూడడానికి అదే ఒక రెస్ట్రిక్షన్ అయిపోకూడదు అనేది ఈ టెంపుల్లో చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఈ టెంపుల్ని సిద్ధ పీఠం అంటారు. అంటే సిద్ధులు ఇక్కడ ఎక్కువ ఉన్నవారు, ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. సో సిద్ధుల యొక్క పీఠం ఇది అని నమ్ముతున్నారు ఇప్పటి వరకు. అండ్ టెంపుల్గా కాకుండా ఇది ఒక సిద్ధుల పీఠంగానే మొక్కొలుస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మవారు ఉద్భవించిన అదే ప్రదేశంలో స్వయం రూపంలో ఒక శ్రీ సిద్ధులు కూడా ఉంది అని చెప్తున్నారు. ఆమె సిద్ధులందరికీ కూడా అధిపతి అయింది. అటువంటి ఒక సిద్ధురాలు ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఉద్భవించింది. అండ్ ఈ పవిత్ర నెలలో భారీ సంఖ్యలో సిద్ధులు ఉన్నారని కూడా ఇక్కడ ఉన్న వారి నమ్మకం. అందుకే ఈ చోటుకి సిద్ధుల పీఠం అని పేరు వచ్చింది. అండ్ టెంపుల్ లోపల మాకు వీడియోస్ అండ్ ఫొటోస్ అలౌడ్ లేదు కాబట్టి వన్స్ గర్భగుడి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి కుంకుమ ప్రసాదం ఇస్తారు అండ్ వేపాకును కూడా ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత మనకి పొంగల్ని, నైవేద్యం అమ్మవారికి పెట్టిన పొంగల్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత ఇంకా దాటుకుని వస్తే మనకి మళ్ళీ ఆ ప్రసాదం షాప్స్ కనిపిస్తాయి. అంటే ఎన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. వాటిల్లో మనం ఏది కావాలన్నా కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ చాలా షాప్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ జీవితంలో ఎటువంటి ఒక కోరిక లాంటి సకల శ్రేయస్సులు అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్న అమ్మవారు భక్తులకు ఇస్తారనేది భక్తులకి చాలా మేలైన నమ్మకం. అది టెంపుల్ అయితే ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఓపెన్లో ఉంటుంది అండ్ ఈవినింగ్ 5 to 9 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ టైం కాకుండా మీరు వచ్చినట్లయితే నైట్ స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ దర్శనం చేసుకునేలా ట్రై చేయండి. ఈ టెంపుల్లో ఆడి పూరం ఫెస్టివల్ జూలై-ఆగస్ట్ మధ్యలో వస్తుంది. ఆ ఫెస్టివల్ చాలా వైభవంగా జరుపుతారు. ఇంకా జనవరి-ఫిబ్రవరికి మధ్యలో వచ్చే తై పూసం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ టైంలో భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇంకా ఈ ఆడి నెలలో కూడా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య చాలా విపరీతంగానే ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో అయితే మనకి ఈ టెంపుల్కి చేరుకోవడం కోసం తమిళనాడు బస్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు బస్ కౌంట్స్ని పెంచుతారు. ప్లస్ ట్రైన్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి అవైలబుల్లో ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఈ టెంపుల్ని చేరుకోవడానికి అరేంజ్ చేస్తారు. ఎస్పెషలీ ఈ ఆడి నెలలు కానీ ఇంకా ఈ తై పూసం ఇటువంటి టైంలో. నార్మల్ డేస్లో అయితే ఎవ్రీ 2 అవర్స్ వన్స్ మనకి ట్రైన్ ఉంటుంది. ఇంకా బస్సెస్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఎయిదర్ మీరు చెన్నై నుంచి వెళ్తున్నట్టుగా ఉంటే చెంగల్పట్టు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేదా కాంచీపురం నుంచి వెళ్ళొచ్చు. ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చుతున్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న ఎయిదర్ మీకు కాంచీపురం దగ్గర, చెన్నై దగ్గర మీరు అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రెయిట్ బస్సెస్ అంత ఫ్రీక్వెంట్గా ఎక్కడికి లేవు. సో ఏదైనా ఒక మెయిన్ జంక్షన్ నుంచి మీరు ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ మా దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో నేను నోట్ చేసిన ఇంకొక విషయం అయితే ఒక గివ్ అవే వాల్. అంటే ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కొన్ని ప్లేసెస్లో, అంటే మనకి ఏదైతే వద్దో వాటిని ఒక చోట, అంటే ఒక ర్యాక్ అయినా ఒక వాల్ అయినా వాటికి హ్యాంగ్ చేసేయడం కానీ అక్కడ వదిలేయడం కానీ చేస్తే ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుంటారు కదా. మోస్ట్లీ ఇది ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇంకా మన కంట్రీలో అంత ఫ్రీక్వెంట్గా తెలియదు ఎవరికి. అండ్ కొన్ని చోట్ల ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు గివ్ అవే వాల్ అని చెప్పి. అటువంటిది ఇక్కడ ఉంది ఈ టెంపుల్లో. టెంపుల్ నుంచి బస్టాండ్, టెంపుల్కి బస్టాండ్కి మధ్యలో మనకి కనిపిస్తుంది ఒక స్టాల్ లాగా. మనకి ఏవైతే వద్దనుకుంటామో అండ్ యూస్ లేదు, ఇది మనం ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటామో అటువంటి థింగ్స్, టాయ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏవైనా అవైలబుల్ వాల్యుయబుల్ థింగ్స్ కానీ ఏవైతే మనకి యూస్ ఉండదు బట్ ఇంకొకరికి వదులుతుంది, యూస్ అవుతుంది అనిపిస్తుందో అటువంటి థింగ్స్ని మనం
అక్కడ వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు అది ఏ కండిషన్లో ఉన్నా దాన్ని కొంచెం ప్రాపర్గా రెడీ చేసి అండ్ అది ఎవరికి కావాలో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు కూడా ఏదైనా డొనేట్ చేయాలనుకునే వారు కానీ ఏవైనా థింగ్స్ మీ దగ్గర అడిషనల్గా ఉన్నాయి అవి మీకు యూస్ అవ్వదు బట్ ఇంకెవరికైనా యూస్ అవుతుందనిపిస్తే వాటిని ఇక్కడ ఈ టెంపుల్లో ఇచ్చేయండి, వాళ్ళు అది రీసైకిల్ చేసి కానీ ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళు చూసుకుంటారు. లేదా మీకు ఏవైనా స్పెసిఫిక్ థింగ్స్ కావాలంటే ఆ స్టాల్ని ఒకసారి విజిట్ చేయండి. అంటే చాలా గుడి నుంచి మనం బయటకు వెళ్తేనే మనకి ఆ బస్ స్టాప్ కనిపిస్తుంది, ఆ బస్ స్టాప్కి చాలా పక్కనే మనకి ఆ స్టాల్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న థింగ్స్లో మీకు ఏమైనా కావాలనిపిస్తే వాటిని కూడా మీరు తీసుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. సో ఎయిదర్ గివ్ ఆర్ టేక్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి దర్శనం. ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లుగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే ఒక టెంపుల్ హిస్టరీతో వేరే ఒక టెంపుల్ దర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.